ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमైనటువంటి ज्योतिष्य वास्तु मरी इतर शास्त्रములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిశ్రతే వాణి జనః కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మనం ఇవాల మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఏ డేట్స్ లో ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఏ డేట్స్లో ఏ పనులు చేయకపోవడం మంచిది అనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క మాస ఫలితాల్లో చెప్పుకోబోయేది। డిసెంబర్ మాసంలో కనుక చూసినట్లయితే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చూసుకున్నట్లయితే 1వ తేదీ మధ్యాహ్నం వరకు మేషరాశి వారు ముఖ్యంగా ధన సంబంధించిన కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం వరకు। ఇక 2-3 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఏదైనా ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేయడానికి, మాట్లాడడానికి, కమ్యూనికేషన్కి సూపర్ అనుకూలంగా ఉంది 2-3 తారీఖుల్లో। ఇక 4-5 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మీరు ఏదైనా సరే వస్తువు కొనుగోలు కనుక చేసిన వస్తువు వాహనము ఆభరణాలు కొనుగోలు చేసినట్లయితే అది చిరకాలం నిలబడడానికి బాగుంటుంది। ఇక దాని తర్వాత 8-9 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే 8th and 9th కనుక తీసుకున్నట్లయితే పొరపాటున కూడా మీరు ఒకరికి అప్పు ఇవ్వడము లేదా ఇంకొకరిది అప్పు తీసుకోవడము లాంటివి చేయకండి, ఎందుకంటే అప్పు మూలంగా మోసపోయేటువంటి యోగాలు ఫామ్ అవుతున్నాయి ఆ రోజు పర్టికులర్గా। ఎందుకంటే చంద్రుడున్న స్థితులను బట్టి మిగతా గ్రహాలు ఉన్నటువంటి స్థితులను బట్టి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా కాస్త హెల్త్ ఏమాత్రం బాగోపోయినా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క 8-9 తారీఖుల్లో। అదేవిధంగా 11-12 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి, వివాహ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లేనట్లయితే ఏదైనా మ్యాట్రిమోనీస్ కన్సల్ట్ చేయడానికి అద్భుతంగా ఉంది ఈ యొక్క మేషరాశి వారికి। ఇక 13-14 తారీఖులు ముఖ్యంగా 11వ తారీఖు నుంచే వీరికి కాస్త ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఏదైనా ప్రయోగాల విషయంలోని, లేనట్లయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం బస్ యాక్చువల్గా 11 నుంచి, బట్ అందులో ముఖ్యంగా 13-14 తారీఖులో ఈ యొక్క విషయాలు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి। ఇక 17-18 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి తేదీలు అవి। అదేవిధంగా 21, 22, 23 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అద్భుతంగా ఉంది, అంటే మీరు ఈ తారీఖుల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి। అదేవిధంగా ఈ యొక్క 24, 25 తారీఖుల్లో ముఖ్యంగా ఏంటంటే అదే రోజు మనకి చంద్రకుజులు ఇద్దరు కూడా మారుతున్నారు, సో 24, 25 అనేటువంటిది మీలో తెలియని ఒక పట్టుదల కావచ్చు, మీరు చేసేటువంటి ప్రతి పనులను సక్సెస్ కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, పార్ట్నర్స్ అని మంచి కలయికలు మంచి సంబంధమైనటువంటి ఉంటాయి। అదేవిధంగా 26, 27, 28 తారీఖుల్లో ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తల్లి తరపు వారితోని మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలోని పొరపాటును కూడా తొందరపాటు పడకండి। అదేవిధంగా 29వ తేదీ కూడా తీసుకున్నట్లయితే మీకు కొంతవరకు అంటే కాస్త ధైర్యంగా కొన్ని పనులు చేయడం జరుగుతుంది 29, 30 తారీఖులు। ఇక 31వ తేదీకి ఎండ్ అవుతుంది డిసెంబర్ మాసం, ఆ రోజు కూడా మీకు ఏదైనా సరే విద్యా సంబంధించిన మరియు ఏదైనా సరే గృహ వస్తు వాహన కొనుగోలు చేసేటువంటి సంబంధించినటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవడానికి చక్కగా ఉన్నటువంటి సమయము। సర్వే జనా సుఖినో భవంతు।